ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మీకు నర్సాపురంలో కొత్తగా పెట్టిన ఎగ్జిబిషన్ అయితే చూపిస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో మనం ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడైతే మనం మా ఊరి పొలిమేర దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ అన్ని పెద్ద పెద్ద రొయ్యల చెరువులు, చేపల చెరువులు అయితే ఉంటాయి. సో ఇక్కడ ఉన్న చెరువుల గురించి ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోస్లో అయితే చేసాము. ఎవరైనా వీడియోస్ చూడకపోతే వెళ్ళి చూడండి, మన ఛానల్ అయితే ఉంటాయి వీడియోస్. సో వీడియో అయితే స్కిప్ చేయగానే గైస్ లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ రూట్ గ్రీనరీగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఫోటోషూట్స్ అవి కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో మీకు ఇంతగా చెప్పాను కదా, ఈ రూట్లో ఫోటోషూట్స్ అవి కూడా జరుగుతాయని. సో అక్కడైతే ఫోటోషూట్స్ అన్ని జరుగుతున్నాయి, చూసారు కదా. ఇటువైపు అంతా మొత్తం గ్రీనరీగా ఉండడం వల్ల చాలా మంది వచ్చి ఇక్కడ ఫోటోషూట్స్ అవి దిగుతూ ఉంటారు. సో ఇక్కడ నుంచి మనం నర్సాపురం వెళ్ళడానికి ఒక 18 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనం మొగల్తూరు దగ్గరలోకి అయితే వచ్చేసాం గైస్. ఇదైతే చూడండి చాలా పాతకాలం నాటి బ్రిడ్జ్ ఇది. ఇక్కడ నుంచి వ్యూ చూడడానికి కూడా చాలా బాగుంది. మీరు ఇటువైపు ఎప్పుడైనా వచ్చుంటే కింద కామెంట్ చేయండి. ఇటువైపు వచ్చేసి అన్ని పక్క పల్లెటూరులే. మనం ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని వీడియోస్లో కూడా చేసాం ఇటువైపు. సో గైస్ మనమైతే ఫైనల్లీ నర్సాపురం వెళ్ళే హైవే మీదకి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి నర్సాపురం వెళ్ళడానికి ఒక 12 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ నర్సాపురం వెళ్ళే రూట్ అంతా గ్రీనరీగా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, మీకే తెలుస్తుంది. సో చూసారు కదా గైస్, మొత్తం అన్ని కొబ్బరి తోటలు, మామిడి తోటలు, వరి పొలాలు ఇలా అయితే ఉంటుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఈ హైవే మీద నుంచి వెళ్ళి ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే మనం సీతారాంపురం దగ్గరలో అయితే ఉన్నాం. ఇక్కడైతే ఒక టోల్ గేట్ దాటి అయితే మనం వెళ్ళాలి. సో ఫైనల్లీ మనం అయితే నర్సాపురం వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మొత్తం నర్సాపురం ఇదంతా. ఇక్కడైతే ఒక కాలేజ్ ఉంటుంది చూడండి, చాలా పాతకాలం నాటి కాలేజ్ ఇది. రైట్ సైడ్ లో ఉంటుంది చూడండి. సో చాలా పాతకాలం నాటి కాలేజ్ ఇది. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే మనం వెళ్ళే ఎగ్జిబిషన్ కి ఒక 6 కిలోమీటర్స్ అయితే ఉంటది. ఇక్కడ కనిపించేది వచ్చేసి నర్సాపురం ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ ఇది. ఇక్కడ లారీ మీద పైపుల్లా కనిపిస్తున్నాయి కదా, వాటిని ఏమంటారో మీలో ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో గైస్, వెళ్ళేదారిలో నర్సాపూర్ సెంటర్ లో అయితే ఇలా మొక్కలు అమ్ముతూ కనిపించారు. ఇవన్నీ పూల మొక్కలు అనమాట. ఒకసారి అయితే వెళ్ళి చూద్దాం ఎంత కాస్ట్ పడుతుంది ఏంటనేది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే ఈ పూల మొక్కలు వచ్చేసి ఒక్కొక్కటి 50 రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ ఉన్నాయి. ఇంకా 50 నుంచి 150, 250 అలా అయితే ఉన్నాయి. రోజెస్ లో అయితే చాలా రకాల కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, రెడ్ పింక్ ఎల్లో ఇలా చాలా రకాల కలర్స్ అయితే ఉన్నాయి. ఎప్పుడైనా సండే వస్తే ట్రై చేసి చూడండి, ఇవి ఓన్లీ సండే మాత్రమే ఉంటాయి ఇక్కడ. సో గైస్, మనం ఇందాకటి నుంచి చెప్పుకున్న నర్సాపూర్ ఎగ్జిబిషన్ దగ్గరికి ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి ఈవినింగ్ 6 కి అయితే ఓపెన్ చేస్తారు ఫ్రెండ్స్. మళ్ళీ క్లోజింగ్ టైం ఇప్పుడనేది మనకైతే తెలీదు, మనమైతే ఇదే ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మనమైతే ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసి ఎగ్జిబిషన్ ఎంట్రన్స్లో అయితే చూడండి, యానిమల్ పార్క్ వైబ్ వచ్చేలాగైతే క్రియేట్ చేశారు మొత్తం. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ ఎగ్జిబిషన్ చూడడం కోసం చాలా అంటే చాలా మంది వస్తున్నారు. మనం కూడా లోపలికి అయితే వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. సో లోపలికి వెళ్ళడం కోసం ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలి. ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ హెడ్ 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు. సో ఇప్పుడైతే వెళ్ళి టికెట్ అయితే తీసుకుందాం మనం.
సో గైస్ మనమైతే టికెట్ తీసుకుని లోపలికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే చూడండి లోపలికి ఎంటర్ అవ్వగానే మార్వెల్ వైబ్ వచ్చేలాగా ఫ్లెక్సీలు అన్ని పెట్టారు. చాలా మంది ఇక్కడ ఫొటోస్ అవి దిగుతున్నారు. సో ఇంకా లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. లోపల జైంట్ వీల్, బ్రేక్ డాన్స్, కొలంబస్ ఇలా చాలా అయితే ఉన్నాయి. సో అవన్నీ మీకు అయితే ఇప్పుడు చూపిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చాలా రకాల గేమ్స్, స్ట్రీట్ ఫుడ్స్, అలాగే ఫ్యాన్సీ స్టోర్స్ ఇలా చాలా అయితే ఉన్నాయి. సో మనం ఇలాంటి ఎగ్జిబిషన్ వీడియో భీమవరంలో కూడా అయితే చేసాము. సో అక్కడ ఎగ్జిబిషన్ అయితే దీంతో పోల్చుకుంటే చాలా పెద్దది అది. సో ఇదైతే కొంచెం చిన్నగా అయితే ఉంది ఎగ్జిబిషన్, అయినా పర్లేదు చిన్నగా ఉన్నా సరే చాలా రకాలు అయితే ఇక్కడ పెట్టారు. సో ఇక్కడ వచ్చేసి కిడ్స్కి అయితే చాలా ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి ఎంజాయ్ చేయడానికి. చాలా మంది అయితే పిల్లల్ని తీసుకుని వచ్చి సరదాగా అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. సో మీలో ఎవరైనా ఈ నర్సాపూర్కి దగ్గర వాళ్ళు ఉంటే వచ్చి ఒకసారి అయితే విజిట్ చేసి చూడండి. సో ఫుల్గా టైంపాస్ అయితే ఉంటుంది, చాలా బాగుంది ఇక్కడ. సో ఇక్కడైతే చూడండి వెరైటీ ఫ్యామిలీ రింగ్ గేమ్ అంట. 50 రూపీస్ ఇస్తే మనకైతే ఒక 6 రింగ్స్ అయితే ఇస్తారు. సో మనం ఆ 6 రింగ్స్ ని టేబుల్ మీద కనిపిస్తున్న నెంబర్స్ మీద అయితే వెయ్యాలి. సో మనం అయితే ఎన్ని నెంబర్ల మీద వేస్తామో ఆ నెంబర్లన్నీ క్యాలిక్యులేట్ చేసి లాస్ట్ లో మనకైతే ఒక గిఫ్ట్ అయితే ఇస్తారు. సో ఇక్కడ బాల్ గేమ్ కూడా అయితే ఉంది, అది కూడా ఇలానే ఆడుతున్నారు అందరూ. ఇక్కడ చూడండి కొలంబస్ అయితే ఉంది. మీలో కొలంబస్ అంటే ఎంత మందికి ఇష్టమో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో నాకైతే ఈ కొలంబస్ అంటే చాలా ఇష్టం. సో ఇంతవరకు చూసారంటే మన వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి గైస్. సో ఇక్కడైతే చూడండి బ్రేక్ డాన్స్ అయితే ఉంది, ఇప్పుడైతే స్టార్ట్ చేస్తారు, అది చూపిస్తాను చూడండి మీకు. సో ఇందాక మీకు బాల్ గేమ్ అని చెప్పాను కదా, ఇక్కడైతే చూడండి ఆడుతున్నారు. సో ఇలా బాల్స్ వేసి ఒక్కొక్కటి మనకి ఏ నెంబర్ మీదకి అయితే వెళ్తుంది ఆ నెంబర్స్ అన్ని లాస్ట్లో అయితే క్యాలిక్యులేట్ చేస్తారు. సో అలా క్యాలిక్యులేట్ చేసి మనకి ఏ గిఫ్ట్ వస్తే అదైతే ఇస్తారు. సో ఇది గైస్ ఈరోజు వీడియో. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.